ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనబోమని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది. సీఎం జగన్ చేసిన మేలును తాము ఎప్పటికీ మర్చిపోమని ఫెడరేషన్ సభ్యులు స్పష్టం చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను రెచ్చగొట్టే వారి చర్యలను ఖండించారు. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు ఆందోళనలలో పాల్గొనబోమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1.34 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది జగన్ సర్కారని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో బృహత్తర ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.34 లక్షల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. లక్షల కుటుంబాలకు సీఎం జగన్ చేసిన మేలును తాము ఎప్పటికీ మరువలేమని సచివాలయ ఉద్యోగులు వెల్లడించారు. రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగ వ్యవస్థలో సింహభాగంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడేలా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సచివాలయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులు ఎవరు ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఆందోళనలలో పాల్గొనవద్దని జానీ పాషా కోరారు. రెచ్చగొట్టే ఉద్యోగ నాయకులు ఎవరు తమకు ఉద్యోగాలు కల్పించలేదనే విషయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.